హలో ఎవ్రీవన్. సమ్మర్ వచ్చేసింది అంటేనే మనం ఎలా మన బాడీని కూల్గా ఉంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. వేసవికాలం రావడం రావడమే కొబ్బరి బొండాలు, జ్యూస్లు, ఇంకా ఇలా రకరకాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. అయితే ఇంట్లోనే సింపుల్ పదార్థాలతో న్యాచురల్ వేగా మన బాడీని మనం కూల్గా ఉంచుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో. సో సగ్గుబియ్యం అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సగ్గుబియ్యంలో. సో ఈ సగ్గుబియ్యం మన బాడీని చాలా కూల్ చేస్తుంది. సో సింపుల్గా మనం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనకు కావాల్సింది సగ్గుబియ్యం. సగ్గుబియ్యం పెద్ద సైజే తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. అంటే 250 గ్రామ్స్, 250 గ్రాముల సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే మనం పాయసం చేసినప్పుడు అవి పేస్ట్ అయిపోతుంది, కాబట్టి పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే మనకి చక్కగా పూస పూసగా ఉంటుంది. సో తర్వాత ఈ సగ్గుబియ్యంలో మనం ఆ గిన్నెలో వాటర్ వేసుకొని మంచినీళ్ళు వేసుకొని చక్కగా 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా నానబెట్టుకున్నాం అనుకోండి, 2 గంటలు 3 గంటలలో నానబెట్టుకుంటే తర్వాత మనం వాటిని మరిగించినప్పుడు పేస్ట్ అయిపోతుంది, కాబట్టి 1 గంట సరిపోతుంది. 1 గంట తర్వాత చూసారా మీరు చక్కగా ఉబ్బే చూసారా అండి, అంటే ముందుకి ఇప్పటికి డబల్ అయిపోయిందనమాట. చక్కగా చూసారా మెత్తగా నానిపోయాయి, ఇది కరెక్ట్ అండి. సో కరెక్ట్గా 1 గంట నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఇందులో ఉన్న నీరు అంతటినీ మనం వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకొని నీరు ఎక్కడా లేకుండా చక్కగా సగ్గుబియ్యం మాత్రమే మనం 1 గిన్నెలోకి మళ్ళీ వేరు చేసుకోవాలి. నీటిని అలాగే ఈ సగ్గుబియ్యాన్ని మనం వేరు చేసుకోవాలి. చూసారా నీరుని వేరు చేసేసుకున్న తర్వాత ఇలాగ 1 బౌల్లో సెపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఏ పాత్రలో అయితే మనం పాయసం చేద్దామని డిసైడ్ అయ్యామో ఆ పాత్రలో మీరు కరెక్ట్గా 500 మిల్లీలీటర్ల వాటర్, అంటే 1/2 లీటర్ వాటర్ అందులో వేసుకోవాలి. ఇంకా తక్కువైనా పర్లేదు, అంటే 400 మిల్లీలీటర్ల వాటర్ వేసుకున్న తర్వాత మనం వేరు వడగట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసేసుకోవాలి. పక్కనే మళ్ళీ 1 గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలు అందులో వేసుకొని మరగబెట్టుకొని చల్లబెట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా పాలని సగ్గుబియ్యాన్ని రెడీ చేసుకున్నాం కదా, 2 వాటిని మనం స్టవ్ ఎక్కిన్ చేయాలండి. స్టవ్ ఎక్కిన్ చేసిన తర్వాత మనం సగ్గుబియ్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం అలా తిప్పుతూ ఉంటే చూడండి చిన్న ఉడుకొచ్చింది కదా, ఉడుకొచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతుంది, మీరు గమనించారో లేదో. సో ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది అని అనుకున్నటప్పుడు మనకి సగ్గుబియ్యం కుక్ అయిపోయిందని అర్థమవుతుంది. ఇక్కడ పాలు కూడా చక్కగా మనకి మరిగిపోయాయి, అలాగే చల్లబెట్టుకున్న తర్వాత చూసారా చక్కగా మేగడు కట్టింది. సో ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో మనం బెల్లం తీసుకోవాలి. బెల్లం మీకు టేస్ట్కి సరిపడా, నేను ఇక్కడ 1 కప్పు వేసుకున్నాను. మీకు 1 1/2 పావు పట్టిన, 1.5 పట్టిన మీరు ఎక్స్ట్రా వేసుకోండి, టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇలా చూసారా ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, సగ్గుబియ్యం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ యాలక్కాయల్ని చక్కగా 4 తీసుకొని దంచి పొడి చేసి వేసుకున్నాను. మిగిలిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పంచదార వేసి యాలక్కాయలు వేసి మిక్సీ చేసి ఆ పౌడర్ వేసుకుంటారు, ఏదన్నా పర్లేదు. ఇక్కడ ఇదైతే తొందరగా ఫ్రెష్గా అయిపోతుంది కాబట్టి నాకు అంత టైం లేదు కాబట్టి నేను మీకు ఇలా చూపించాను, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను సగ్గుబియ్యం ఉన్నదాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇది కూల్ అవ్వాలి. సో పక్కనే మనం ఏం చేయాలంటే బెల్లం వేసుకున్నాం కదండి, కొంచెం నీళ్ళ వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మనకు పాకం రాకర్లేదు కానీ జస్ట్ బెల్లం కరిగితే చాలు. కరిగిన తర్వాత మనం దాన్ని వడగట్టుకోవాలి. చక్కగా ఏదైతే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పాత్ర ఉందో ఆ పాత్రలో మనం బెల్లాన్ని వడకట్టుకొని చక్కగా ఇందులోకి మొత్తం బెల్లం జ్యూస్ అంతా వేసేసుకోవాలి. చూసారా ఇసుక గడ్డి స్ట్రా అంతా దాని అంతా సెపరేట్ అయిపోయింది. సో అలా సెపరేట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మనం తిప్పుకోవాలి. బెల్లం అంతా మొత్తం అంతా కలవాలి సగ్గుబియ్యంతో పాటు. సో మనం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి, అంటే మరగనివ్వాలి. ఆ సమయంలో పక్కనే మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చాయిస్ మీరు నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కిస్మిస్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను. సో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే బెల్లం పాకం వేసుకొని మనం అది ఎంతసేపు అయితే మనం మరగబెట్టామో తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద ఎక్కడో పెట్టి ఫుల్గా చల్లగా అయిన తర్వాతే మీరు కాచి చల్లబెట్టుకున్న పాలు ఇందులో వేసుకోవాలి. ఈ 2 వాటిలో ఏది వేడున్నా పాలు విరిగిపోతాయి, అనవసరంగా మీరు చేసిన పాయసం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది గమనించుకోండి, వేడిగా ఉంటే మాత్రం విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకు మీరు చక్కగా
కొంచెం కొంచెం పాలు వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో మీరు అంత కన్సిస్టెన్సీ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మొత్తం 1/2 లీటర్ పాలు పట్టేయండి. కొంచెం పల్చగా ఉంటే ఈజీగా ఉంటుందని మీరు మీకు కొంచెం చిక్కగా తినాలి అని అనుకుంటే కొంచెం పాలు తగ్గించుకోండి. అంటే నేను ఇక్కడ 1/2 లీటర్ వేశాను కదా, మీరు ఒక 300 ml లేదా 400 ml పాలు వేసుకొని మీరు అలాగా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. కొంతమంది ఇలా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తినడానికి ఇష్టపడతారు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇక్కడ సగ్గు బియ్యం చక్కగా పూస పూసగా చాలా బాగా ఉన్నది కదా. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ, మీకు కూడా ఇలాగే వస్తుంది మీరు నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే. సో ఈ సమ్మర్ మీరు చక్కగా మీరు హెల్త్ అలాగే టేస్ట్ కూడా తగ్గట్టు ఈ సగ్గు బియ్యం పాయసం, బెల్లం పాయసం మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి రుచి చూపించండి. సో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో ప్లీజ్ మీ రివ్యూస్ నాకు తెలియచేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.